హలో ప్లీజ్ మా ఛానల్ గంట ఉంది కదా అది యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయొచ్చు బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది మరో నాలుగైదు వారాల్లో ఈ షోకి ఎండ్ కార్డ్ పడనుంది ఈ సమయంలో హౌస్ మేట్స్ తల్లి తండ్రులను తమకు బాగా కావలసిన వ్యక్తులను హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్ వారి రాకతో హౌస్ మేట్స్ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు గొడవలు అన్నీ పటాపంచలైపోయాయి అందరూ సంతోషంగా ఉన్నారు మరి ఈ సమయంలో అఖిల్ కి అంత కోపం ఎందుకొచ్చింది బిగ్ బాస్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో అఖిల్ హఠాత్తుగా తన బెడ్ పై నుండి లేచి పక్కనే ఉన్న ర్యాక్ ని గట్టిగా గుద్దుతున్నాడు అది చూస్తుంటే అతను చాలా కోపంగా ఉన్నట్టే కనిపిస్తుంది వెంటనే పక్కనే ఉన్న సోహెల్ తనని హక్ చేసుకుని ఓదార్చడం జరుగుతోంది ఇంతకీ అఖిల్ అంత సీరియస్ ఎందుకయ్యాడు గొడవలన్నీ సర్దుమణిగాయి కదా అభితో కూడా ఈ గొడవలన్నీ కేవలం టాస్క్ల వరకే బయటికి వెళ్ళాక మనం నార్మల్ అయిపోతాం బ్రో అంటూ అతన్ని హక్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే మరి ఇంకా గొడవ ఎవరితో అసలు ఏం జరిగింది అనే విషయం గనక ఒకసారి చూస్తే ప్రోమోలో అరియానా హారిక ఇద్దరు సోఫాపై కూర్చొని కాఫీ తాగుతున్నారు ఆ సమయంలో అవినాష్ వీళ్ళిద్దరూ స్కూల్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటూ ఆట పట్టించాడు అప్పుడు అఖిల్ బాగానే ఉన్నాడు నవ్వుతూ కనిపిస్తున్నాడు వెంటనే అరియానా పంచ్ వేసింది ఇద్దరు అందగత్తలు ఒక చోట కూర్చుంటే చూడలేకపోతున్నావు అంటూ అవినాష్ తో అనటంతో అందం గురించి మాట్లాడద్దు అంటూ వాళ్ళకి కౌంటర్ అయ్యబోయాడు నీకు కుళ్ళు అంటూ హారిక కాస్త కామెడీ చేసింది అప్పుడు కూడా బాగానే ఉన్నాడు అఖిల్ నవ్వుతూ కనిపించాడు అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే అఖిల్ కి ఆ సమయంలో చేతికి ఒక బ్యాండ్ 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 ఉంది కెప్టెన్సీ కెప్టెన్సీ కనిపించే హారిక తో మాట్లాడుతున్న సమయంలో ఉంది కానీ ఎప్పుడైతే తన కోపంతో ఫ్రస్ట్రేషన్ తో పక్కనే ఉన్న ర్యాక్ ని గుద్దుతున్నాడో ఆ సమయంలో తన చేతికి ఉన్న బ్యాండ్ కనిపించట్లేదు అంటే అప్పటికే కెప్టెన్సీ టాస్క్ పూర్తయిందనమాట లో హారిక కేటెన్ అవ్వటంతో తన కెప్టెన్సీ పోయింది అన్న కోపంతోనే ఆయన ఫ్రస్టేట్ అవుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు మరి ఇది నిజమో తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ చూడాల్సిందే ఇక ఇదిలా ఉంటే సాధారణంగానే అఖిల్ ఎక్కువగా అలుగుతూ ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని మెహబూబ్ కూడా చెప్పుకొచ్చాడు అతనికి కోపం ఎక్కువ అని ప్రతి విషయానికి అలుగుతూ ఉంటాడని మెహబూబ్ చెప్పాడు ఇప్పుడు మరోసారి అదే రుజువైనట్టుగా కూడా కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు